అందం, ఆకర్షణ, చిక్కని పచ్చదనంతో ఉండే కోనోకార్పస్ అని పిలిచే ఈ మొక్కలను అరబ్, మధ్యప్రాచ్య దేశాలు మొదట్లో విస్తృతంగా ఆదరించి ఆ తరువాత వెనక్కి తగ్గాయి. ఇటీవలి కాలంలో GHMC ఈ మొక్కలను నాటొద్దని నిషేధించింది. ప్రభుత్వ నర్సరీల్లో దీన్ని పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ ఈ మొక్కలపై అనుమానపు చూపులే ఉన్నాయి. ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లకు అడ్డుగోడగా పనిచేస్తుందని, వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని, గార్డెనింగ్కు అనువుగా ఉంటుందని విరివిగా నాటిన కోనోకార్పస్ మొక్కలు పర్యావరణ ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని పర్యావరణ వృక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన కోనోకార్పస్ మొక్క అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా ఈ మొక్క మానవాళికి నష్టం చేస్తోందా? కోనోకార్పస్ ఎరెక్టస్గా పిలువబడే ఈ మధ్య రకం మొక్క కామ్రటేస్ కుటుంబానికి చెందింది. అంతేకాకుండా సౌత్ అమెరికా ఖండానికి చెందినటువంటి ఒక మాంగ్రూవ్ మొక్క. మాంగ్రూవ్ మొక్క అంటే తీర ప్రాంతాల్లో విస్తృతంగా పెరిగే మొక్క. ఏపుగా ఒక కోన్ షేప్లో పెరుగుతుంది కాబట్టి అక్కడి ప్రాంతాలను సందర్శించినటువంటి మన యొక్క నర్సరీ వాళ్ళు కావచ్చు, లేదా ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి మన భారతదేశంలో ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాలో నాటడం జరిగింది. కాకపోతే ఈ మొక్క మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి చాలా రకాల పర్యావరణ సంబంధమైనటువంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాకుండా మానవ సంబంధమైనటువంటి ఒక మనకి శ్వాస సంబంధమైన వ్యాధులు కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి అలర్జీస్ కూడా కలగడం జరుగుతుంది. తెలంగాణలో పచ్చదనాన్ని 24% నుంచి 33% పెంచే లక్ష్యంతో 2015 నుండి చేపట్టిన హరితహారంలో నాటేందుకు అవసరమయ్యే మొక్కల కోసం గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసింది. స్థానిక రకాలతో పాటు వేగంగా, పచ్చగా, ఏపుగా పెరిగే కోనోకార్పస్ మొక్కలను ఈ నర్సరీల్లో పెంచుతున్నారు. ఈసారి ఉపాధి హామీ పథకం కింద చేపట్టే హరితహారం మొక్కల పెంపకంలో కోనోకార్పస్ లేకుండా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. నా గ్రామ పంచాయతీ కూడా నర్సరీ ఉంది. అందులో దాదాపు 300 కోనోకార్పస్ మొక్కలను ఇప్పుడు బతికి ఉన్నాయి. నా నర్సరీలో ఉన్న మొక్కల గురించి కూడా చాలా ఆలోచన చేస్తున్నాం. గతంలో కూడా మా గ్రామంలో మరి కోనోకార్పస్ మొక్కలను పెట్టడం జరిగింది. దీనివల్ల అనర్థాలు ఏమున్నాయనే దాని విషయంలో కూడా తదుపరి ఆదేశాల కోసం, మరి DPO గారి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. కువైట్, ఖతర్, UAE, పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లో కోనోకార్పస్ను తొలుత విస్తృతంగా ప్రోత్సహించారు. ఆ తర్వాతి కాలంలో ఇది పర్యావరణ ఆరోగ్య సమస్యలతో పాటు ఇది తన బలమైన వేరు వ్యవస్థతో భూగర్భ జలాలు ఎక్కువగా వాడుతుందని, పైప్లైన్లు, ఇతర నిర్మాణాలకు నష్టం కలిగిస్తుందని పర్యావరణ వృక్ష శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో ఆయా దేశాలు ఈ మొక్క దిగుమతి, పెంపకంపై పూర్తిస్థాయి నిషేధమో లేదా ఆంక్షలో విధించాయి. మన దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి అనుభవాలున్నాయి. తెలంగాణలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ముఖ్యంగా రోడ్ డివైడర్ల మధ్య గ్రామాలు, పట్టణాల్లో కాలనీలు, గార్డెన్లలో అందం కోసం ఈ మొక్కలను విస్తృతంగా పెంచారు. కేవలం ఆకర్షణీయమైన రూపం, ఆకర్షణీయమైన శంకు రూపం తప్ప వీటితో ఎటువంటి ఉపయోగం లేదు. వీటి యొక్క పుష్పాలు కూడా ఎటువంటి ఆకర్షణీయంగా ఉండవు. కనీసం వాటి యొక్క ఫలాలు కూడా ఎటువంటి ఎడిబుల్ ఫ్రూట్స్ కావు, తినడానికి ఆమోదయోగ్యమైనటువంటి ఫ్రూట్స్ కావు. వాటి పక్షులకు, పశుపక్షాదులు కూడా ఎటువంటి ఉపయోగం లేదు, అవి ఎడిబుల్ కాదు. కనీసం పక్షులు నివసించడానికి కూడా, నెస్టింగ్ గూడు నిర్మించుకోవడానికి కూడా ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఒక మొక్క. అంతేకాకుండా భూగర్భ జల పైపులు ఏవైతే ఉన్నాయో, మంచినీటి పైపులు, డ్రైనేజ్ పైపులు కూడా వాటి యొక్క, ఎందుకంటే మాంగ్రూవ్ మొక్కలకు వేర్ల వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఆ వేర్ల వ్యవస్థ అనేది ఆ భూగర్భ జల పైపుల లోపలికి, గొట్టాలకు పోయి వాటిని డ్యామేజ్ చేసినటువంటి చాలా సందర్భాలు ఇరాన్, ఇరాక్ దేశాలలో కూడా వాటిని గమనించి పరిశోధన పత్రంలో ప్రచురింపజేశారు. కాబట్టి ఒక వృక్షశాస్త్ర నిపుణులుగా మేమేం చెప్తున్నాం అంటే, క్రమక్రమంగా వీటి యొక్క ప్లాంటేషన్ తగ్గించి సహజమైనటువంటి స్థానిక చెట్లను నాటాలని మేము కోరుతా ఉన్నాం. అయితే వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నట్టుగా ఒక మొక్క మనుషుల ఆరోగ్యాలను ప్రభావితం చేయగలుగుతుందా? అయితే అది ఎలా? ఈ ప్రశ్నకి సమాధానంగా ఏంటంటే, కొన్ని రకాల మొక్కలు, అన్ని కాకపోవచ్చు,
కొన్ని రకాల మొక్కలు మాత్రం డెఫినెట్గా ఈ స్కిన్ మీద లేదా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావం చూపుతా అన్నది కొన్ని రకాల పరిశోధన ద్వారా రుజువైన మాట నిజము. వీటిని టచ్ చేసినప్పుడు కానీ, వాటి స్మెల్ సోకినప్పుడు కానీ ఆటోమేటిక్గా ఆ రెస్పిరేటరీ నాళాలలో ఒక రకమైన చర్య, కెమికల్స్ కొన్ని రిలీజ్ అయిపోయి వాటి ద్వారా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్, అంటే లంగ్స్లో ఒక రకమైన ఈ రసాయనాలు విడుదలై ఒక ఉత్ప్రేరకాలకు పనిచేసి దాని శ్లేష్మం అంటే మ్యూకస్ బాగా తయారైపోయి నాలో నిండిపోయి ఈ దగ్గు కానీ కఫం కానీ తర్వాత శ్వాస తీసుకునే ఇబ్బంది కానీ అలాంటి లక్షణాలు వస్తాయి. అంటే దీనే కొంత రకంగా అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా బ్రాంకిల్ హైపర్ రియాక్టివిటీ లేదా ఆస్తమ, ఇది ఉబ్బసం, ఇవన్నీ డిఫరెంట్ టర్మ్స్.